చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొదటిగా ప్రజా వెలుగు దినపత్రిక సంబంధించి మన దినపత్రిక చూద్దాం ఏ అంశాలు ఉన్నాయి ఎట్లెట్లున్నాయి ఏం కథ అనేది కూడా చూద్దాం ఒకసారి చూడొచ్చు ఈటల ధర్మపురీలకు అదన భద్రత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు బలగాల రక్షణ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్కు సంబంధించి ధర్మపురి అరవింద్కు సంబంధించి ఎందుకు అంత పూర్తి స్థాయిలో భద్రత కల్పించిందో ఒకసారి చూడొచ్చు ఈటల ధర్మపురిలకు అదన భద్రత తెలంగాణ బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ ధర్మపురి అరవిందులకు కేంద్ర భద్రతను కల్పించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సిఆర్పిఎఫ్ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది హుజరాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు వై ప్లస్ భద్రతను కేటాయించింది ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు పదకొండు మంది భద్రతా సిబ్బంది రక్షణగా ఉండనున్నారు అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపుంది ధర్మపురి అరవింద్కు వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది అరవింద్కు సెక్యూరిటీ వై కేటగిరీలో అంటే మొత్తం ఎనిమిది మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పించనున్నారు ఈ మేరకు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ నివాసానికి కేంద్ర బలగాలు వెళ్ళనున్నాయంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఏం జరిగింది అంటే ఈటల రాజేందర్కి సంబంధించిన వాళ్ళ యొక్క సతీమణి ఆ జమున ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏమని అంటే ఈటల రాజేందర్కు ప్రాణహాని ఉంది తనను చంపడానికి అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా ప్రెస్ మీట్ అయితే పెట్టిన తరుణం కనుమని చూసాం అయితే ఈ ప్రెస్ మీట్ సారాంశంలో ఏంటంటే ఈటలకు సంబంధించి రాజకీయంగా ఎదుర్కోలే ఎదుర్కోలేక వ్యక్తిగతంగా దాడులు చేసే ప్రమాదం ఉంది అంటూ కూడా ప్రెస్ మీట్లో చెప్పిన తరుణం కనబడింది సో ఇలాంటి పరిస్థితులలో అవేవి కూడా జరగకుండా ఉండేందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులో భాగంగా వాళ్ళైతే వైప్లస్ భద్రత కల్పించడం జరిగింది ఇక మరో అంశం ఏంటంటే ధర్మపురి అరవింద్కు సంబంధించి ఇక ధర్మపురి అరవిందుకు కు సంబంధించి జరిగిన ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళ ఇంటిపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దాడులు చేయడం ఆ తర్వాత కవితకు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆ కూతురికి సంబంధించి ఇటు ధర్మపురి అరవింద్కు సంబంధించి భారీ స్థాయిలో ఇద్దరి మధ్యనైతే ఒక నువ్వా నేను అన్నట్టుగా పచ్చిగడ్డిస్తే బగ్గుమనే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి అవి మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు ఏంది అంటే ధర్మపురి అరవింద్కు వై ఆ ఈటల రాజేందర్కు వై ప్లస్ భద్రత కల్పిస్తూ పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ అయితే నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి నిన్న ధర్మపురి అరవింద్ కూడా రియాక్ట్ కావడం జరిగింది నేనైతే భద్రత అడగలేదు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క జాతీయ నాయకత్వం దృష్టికి అయితే తీసుకెళ్లాను కేంద్రానికి సంబంధించిన మంత్రులు ఇతరత్ర కూడా వారందరికీ కూడా నా యొక్క విషయాన్ని చెప్పాను అంటూ కూడా ధర్మపురి అరవింద్ అయితే మాట్లాడడం జరిగింది మొత్తానికి ధర్మపురి అరవింద్ ఈటల రాజేంద్రకు సంబంధించి వై ప్లస్ భద్రత ఇటు వై భద్రత కూడా ఇద్దరికి కల్పించడం అయితే జరిగింది అయితే దీంట్లో మరొక ట్విస్ట్ ఏంటంటే ధర్మపురి అరవింద్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకు సంబంధించి ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులో వెళ్ళవు కానీ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఆ తర్వాత ఈటల రాజేందర్ సంబంధించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమో లేక కేసు నమోదు చేయడమో లాంటి సంఘటనలు అయితే ఆ చోటు చేసుకోలే అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తూ అయితే కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న అంశం అయితే చూడొచ్చు ఇక మరో అంశం ఏంటంటే అందుబాటులో లేని సుప్రీం జడ్జికి నేటి నేటి కవిత కేసు విచారణ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్లకు సంబంధించి మనం గతంలో చూసాం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం సోమవారం సుప్రీంకోర్టులో సోమవారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణకు రావాల్సి ఉండగా కేసు విచారణ వాయిదా పడింది లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమాన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు అయితే సుప్రీంకోర్టులో నవంబర్ రెండు కోర్టు నవంబర్ రెండు ఎనిమిది కార్యకలాపాలు రద్దాయి జస్టిస్ సంజయ్ కిషన్ కౌశల్ కౌల్ అందుబాటులో లేని కారణంగా నేడు కోర్టు నవంబర్ రెండు కార్యకలాపాలు రద్దయ్యాయి దీంతో కవిత కేసుపై విచారణ వాయిదా పడింది కోర్టు నవంబర్ రెండు ముందు జాబితా చేయబడిన కేసుల విచారణ ఈరోజు లేదని వాయిదా వేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రకటించింది ఇక జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అందుబాటులో లేకపోవడంతో కోర్టు నవంబర్ ఎనిమిది కార్యకలాపాలు రద్దయ్యాయి ఇక కోర్టు నెంబర్ టూ సారీ కోర్టు నెంబర్ టూ ఎనిమిదిలో రద్దయిన కేసుల విచారణ తేదీలను కూడా త్వరలో తెలియజేస్తామని కూడా సుప్రీంకోర్టు అయితే తెలియజేసింది అయితే కోర్టు నెంబర్ టూ ఎనిమిది ఆ కార్యకలాపాలు అయితే రద్దయినాయి ఇక్కడ కోర్టు నెంబర్ టూ కార్యకలాపాలు రద్దు కావడంతో పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు అయితే ఆ కోర్టుకు సంబంధించిన జడ్జి అయితే అందుబాటులో లేడు అని ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసిన పరిస్థితి ఇప్పుడు తప్పే చేయలేదా లిక్కర్ స్కామ్లే లేనే లేదా ఎందుకు ఇంత భయం మరి అంటే భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ కట్గా ఉంది ఎన్నికల సమయంలో ఎలాగైనా కేసీఆర్తో మైండ్ గేమ్ ఆడుతుంది అది వాస్తవ విషయం సో పూర్తి స్థాయిలో ఏం చేస్తారంటే తెలంగాణ సంబంధించి ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది అంటూ కూడా చాలా వరకైతే చర్చలు జరుగుతున్నాయి సో ఇలాంటి పరిస్థితులలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అరెస్టు ఉండబోతుందని కొంతమంది ధృవీకరిస్తే ఎన్నికల నాటికి పూర్తిగా కూడా తెలంగాణలో వాతావరణ రాజకీయ పరిస్థితులు మారిపోతాయంటూ కూడా మరికొంతమంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడింది సో మొత్తానికైతే ఈ రోజు ఈడీ సమన్లకు సంబంధించి బలవంతపు చర్యలు ఎలాంటివి తీసుకోకుండా ఉండేందుకు నాకు వాటన్నింటినీ కూడా కొట్టివేయాలంటూ కూడా కవిత ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదుకు సంబంధించి మరి ఇవాళ కోర్టులో జడ్జి అయితే అందుబాటులో లేని కారంగా నెంబర్ టూ అన్ని సంబంధించిన అన్ని కూడా రద్దు చేయడం అంటే మళ్ళీ విచారణ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఏం కథ అనేది కూడా మనం ఇవాళ విచారణ జరుగుతుంది అంటూ కూడా చాలా వరకు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతాం ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది మరో అంశం అండి ఏంటి అంటే గణపూర్లో రా తారాస్థాయికి రాజకీయాలు టికెట్ కోసం ఇరువురు నేతల పోటా పోటీ అంటూ కూడా చూడొచ్చు నువ్వానైనా అన్నట్లుగా ఇరువురు నేతలు కూడా బాహాటంగానే ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనపడ్డది ఏంద చేసుకుంటున్నదంటే స్టేషన్ గణపూర్లో నీదా రాజకీయం నాదా అంటూ కూడా తారాస్థాయిలోకి అయితే చేరిన పరిస్థితి చూడొచ్చు ఒకసారి చూడొచ్చు స్టేషన్ గన్పూర్లో తారాస్థాయికి రాజకీయాలు స్టేషన్ గన్పూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానానికి పరీక్షగా మారాయి స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ టికెట్ పై అధిష్టానంతో ఆమె తూమి తేల్చుకునేందుకు కడియం శ్రీ అది రాజయ్య సిద్ధమయ్యారు ఎవరికి టికెట్ ఇచ్చి మరొకరికి ఇవ్వకుండా ఇబ్బంది ఇద్దరికీ ఒకే పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు మొత్తం మీద స్టేషన్ కనపూర్ రాజకీయాలు అధిష్టానికే పరీక్షగా మారాయి తనపై రాజా చేసిన ఆరోపణలను పార్టీ దృష్టికి తీసుకెళ్లేందుకు కడియం ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ పెద్దనే కలిసేందుకు కడియం శ్రీహారి వెళ్ళారు అధిష్టానం పెద్దల సూచన తర్వాతనే కడియం స్పందించే అవకాశం ఉంది వచ్చే ఎన్నికలలో పోటీకి ఇద్దరు నేతలు సిద్ధమవుతున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది మొత్తానికి స్టేషన్ గన్పులో ఆసక్తికరమైన రాజకీయం ఉంది నిన్న కడియం శ్రీహారి ప్రెస్ మీట్ పెడుతూ రాజయ్య నీకు కుటుంబ సభ్యులు లేరా నీకు తల్లి లేదా భార్య లేదా చెల్లె లేదా అంటూ కూడా ఏంటి అంటే కడియం శ్రీహారి ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడాను ఎందుకోసం అంటే ఒక రెండు అంశాలను ఆ తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటిది అంటే ఇక్కడ రాజయ్యకు సంబంధించి మరోవైపు కడియం శ్రీఆారికి మధ్య తారాస్థాయిలో విభేదాలు అయితే బట్టబయలైన పరిస్థితి కొనసాగుతుంది ఎందుకంటే రాజకీయ పతనంగా రాజయ్యను ఓడించేందుకు కడియం శ్రీహారే అన్ని వెనుకుండి నడిపిస్తున్నారు స్టేషన్ గనుపు రాజకీయాలన్నీ కడియం శ్రీఆరే వెనుకుండి ప్ర ఏంటంటే ప్రోద్బలం చేస్తున్నాడు అనే అంశానికి సంబంధించి కూడా ఐలైజ్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి తారాస్థాయిలో రాజకీయాలు ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే స్టేషన్ గన్పూర్ రాజయ్య తాటికొండ రాజయ్యకి సంబంధించి కడియం శ్రీహారికి సంబంధించి ఇక్కడ కడియం శ్రీహారి తాను లేదా తన కుమార్తెను రంగంలోకి దించాలని చూడడం ఇటు రాజయ్యకు సంబంధించి ఎక్కడ టికెట్ పోతుందో అన్న ఒక భయంతో ఇరువురు అయితే కామెంట్ చేస్తాం రాజయ్య చేసిన కామెంట్ ఏంటంటే నువ్వు గోన సంచులతోనే ప్రహారి కూడా లాగా పూర్తి స్థాయిలో కట్టుకోలేదా ఈరోజు నీకు వేల కోట్లు వందల కోట్లు ఇతర దేశాలలో నువ్వు దాచుకోలేదా అంటూ కడియం శ్రీఆారికి సంబంధించి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలు దానికి సంబంధించి ఏమని చెప్పిందంటే కడియం శ్రీహారి నీ ఇంట్లో భార్య తల్లి బిడ్డ కుటుంబం లేదా నా కుటుంబానికి ఎందుకు రోడ్డు మీద లాగుతున్నావు అంటూ కడియం శ్రీ చేసిన అంశానికి సంబంధించి కేసీఆర్ అయితే చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి వీళ్ళ ఇరువురి మీద ఎందుకు అంటే పార్టీకి సంబంధించి డ్యామేజ్ చేయకూడదు పార్టీకి సంబంధించి ఎక్కడ విభేదాలు రాకుండా చూడాలి పార్టీ బదనం అయితే ఆటోమేటిక్గా కూడా కార్యకర్తల గందరగోళానికి లోన్ అవుతారు దీంతో ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో క్రాస్ అయ్యే అవకాశం ఉంది అలాంటిది ఏది చేయకూడదు అంటూ కూడా చాలా క్లియర్ కట్టగా కూడా చెప్పిన పరిస్థితి చూస్తాం అయినా కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఇరువురికి సంబంధించి ఆ వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరి కేసీఆర్ ఏం తీసుకుంటాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఎలాంటి నివేదిక వస్తుంది ఆ నివేదికను ఆధారంగా చేసుకుని వీళ్ళు ఇరువురి మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి రైట్గా మరొక అంశాన్ని చూద్దాం కేంద్ర ఆర్డినెన్స్ పై సుప్రీంలో సవాల్ కేజ్రీవాల్ పిటిషన్ పై కేంద్రానికి నోటీసులు అంటూ కూడా చూడచ్చు మొత్తానికి ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఉన్నతాధికారుల బదిలీలు పోస్టింగ్ల విషయంలో కేంద్రానికి నియంత్రణ ఉండేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేవలం ఏంది అంటే ఇక్కడ ఒకసారి చూడొచ్చు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఈ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లను ప్రభుత్వం సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తుంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లను రద్దు చేయాలని కోరింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ పిఎస్ నర్సింహ ధర్మాసనం పిటిషన్ పై విషాన్ జరిపింది కేంద్రం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని దాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్లో కోరుకుంది అంటూ కూడా కోరింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది మొత్తానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి దాంతోపాటు ఢిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి నువ్వా నేనా అన్నట్టుగా ఒక అగ్నిపరీక్ష జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి కంట్రోనల్స్గా మారిపోయింది ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన రాజధాని ఢిల్లీ ఢిల్లీలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలకమైన విభాగాలన్నీ కూడా ఢిల్లీలోనే ఉంటాయి ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే అక్కడి ప్రతి విషయంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన సహకారం కేంద్రానికి అవసరమైతుంది కేంద్రానికి సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో కూల్చేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భారతీయ జన భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది అంటూ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనేక సార్లు అయితే ఆరోపణలు చేసిండు ఆ సవాళ్ళను బేస్ చేసుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా జరుగుతున్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది మొత్తానికి ఇక్కడ మరి ఈ నోటీసులకు సంబంధించి ఎట్లా స్పందిస్తది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా ప్రధాన అంశమే ఇది దీన్ని చెప్పబోయే ముందు ఇంకో అంశాన్ని చెప్తాం మీకు ఎందుకు అంటే ఇక్కడ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయండి పాటు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా కూడా ఇక్కడ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక్కసారి అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంది తెలంగాణలో నిజంగా చాలామంది చెప్తున్నట్టుగానే కాంగ్రెస్ తెలంగాణలో ఉంటుందా ఉండదా ఏం జరగబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం కర్ణాటక స్ట్రాటజీలో తెలంగాణలో వర్కౌట్ ఉంటుందా కర్ణాటక ఎలాంటి స్ట్రాటజీలో అక్కడ స్ట్రాటజీ వర్కౌట్ చేసిలో అది తెలంగాణలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఓ సినిమా హిట్ అయిందని ఒక సినిమా హిట్ అయిందని అదే సినిమా ఫార్ములాతో సినిమాలు తీయడం సహజమే అయితే ఈ ఫార్ములాతోనే వైవిధ్యం లేకపోతే మొదటికే మోసం వస్తుంది సినిమా ఫ్లాప్ అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉపయోగించిన ఫార్ములానే తెలంగాణలో ఉపయోగిస్తుంది కర్ణాటక తరహాలోనే తెరమందు చేయాల్సినవన్నీ చేస్తూనే తెర వెనుక ప్రయత్నాలు కూడా జోరుగా నిర్వహిస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి నేను రాసుకొచ్చిన ఎందుకు రాసుకొచ్చిన అంటే దీంట్లో చాలా అర్థం ఉంది ఒకసారి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి కర్ణాటకలో కాంగ్రెస్కు స్ట్రాటజీ వర్కౌట్ అయింది అదే స్ట్రాటజీ ఇక్కడ తెలంగాణలో కూడా వర్కౌట్ అవ్వ అవ్వబోతుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా చెప్తున్నారు ఇది వాస్తవమైన విషయం అయితే నేనేం చెప్తున్నా అంటే ఒక సినిమా అయితే హిట్ అయింది అదే ఫార్ములాతోనే సినిమాలు తీయడం సహజమే కానీ ఆ ఫార్ములాతో వైవిధ్యం అయితే ఆ ఫార్ములాలో వైవిధ్యం లేకపోతే మొదటికే మోసం వస్తుంది ఆ సినిమాకు మీ అందరికీ తెలిసిన విషయం ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉపయోగించిన ఫార్ములానే తెలంగాణలో ఉపయోగిస్తుంది అంటే బయటికి కనబడే అంశాలు తెర వెనుక జరిగే అంశాలకు సంబంధించి కూడా ఎట్లుంటే ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది అసలు కర్ణాటకలో ఎలాంటి ఫార్ములా ఉపయోగించారు మరి తెలంగాణలో ఆ ఫార్ములా ఉపయోగిస్తే ఎలా ఉంటుంది దానికి సంబంధించిన అంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి ఐదు రాష్ట్రాల దక్షిణాది ఎన్నిక ఐదు రాష్ట్రాలలో దక్షిణాది ఎన్నికల ఎన్నికలలో తెలంగాణ కూడా ఉంది ఇక్కడ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి దాంట్లో తెలంగాణ కూడా ఉంది కర్ణాటక గెలుపులోను కొనసా కర్ణాటక గెలుపు తెలంగాణలోను కొనసాగుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్టీ హైకమాండ్ ఇప్పటికే పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుంది వ్యూహాలు సిద్ధం చేస్తుంది తెలంగాణలో ఎప్పుడు అవసరమైన వచ్చే ఎన్నికలకు సిద్ధమని రాహుల్ ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు పార్టీ ఇన్ఛార్జ్ ఠాక్రే చేరికల వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఈ సమయంలో కర్ణాటకలో సక్సెస్ అయిన ఫార్ములానే తెలంగాణలో అమలు చేయాలని డిసైడ్ అయ్యారు ఇక సునీల్ కనుగోలు టీం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చింది తాజా చేరికలతో బలం పెంచుకున్నట్లుగా కనిపిస్తుంది అధికారంలోకి వచ్చాక అమలు చేసే హామీలను రాహుల్ ప్రియాంకతో ప్రకటించేలా చేయాలని పార్టీ నేత పార్టీ నేతలు నిర్ణయించారు తాజాగా ఖమ్మం సభలో ప్రకటించిన చేయుత వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు పటిష్టమైన క్యాంపెయిన్ చేపట్టాలి ప్రియాంక గాంధీ సోనియా గాంధీలు వీలైనంత ఎక్కువ తెలంగాణ సభలకు హాజరవ్వాలి ఇక నాయకులు తాత్కాలికమైన విభేదాలు పక్కన పెట్టి ఒకటవాలి తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేదని నాయకత్వం గుర్తించే మొదలు వారి మధ్య విభేదాలు పక్కన పెట్టి ఏకం కావాలి కలిసి ఉంటేనే గెలవగలం లేదంటే పరాజయం తప్పదని ఢిల్లీ సమావేశంలో రాహుల్ తేల్చి చెప్పాలి పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వేటేజ్ వేస్తామని కూడా హెచ్చరికలు జరిపారు అయితే కర్ణాటక తరహాలోనే తెలంగాణలో ముఖ్యమంత్రి అవినీతి పైన ప్రతి స్థాయిలో కూడా ప్రచారం చేసేలా కార్యక్రమాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు ఇక పార్టీ వింగులను సన్నద్ధం చేయడం మరో ముఖ్యమైన పాయింట్ ఇక బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళా విభాగాలను క్రియాశీలకం చేసి ఆయా వర్గాలకు చేరువ కావాలనేది మరొక నేనే కుల సంఘాలు కమ్యూనిటీ నెట్వర్క్లకు చేరువ కావాలని ఖడ్గే నిర్దేశించారు ఇక కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంకుగా ఉండిన ముస్లిం క్రిస్టియన్లను మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు కాంగ్రెస్ వ్యవస్థాగ వ్యవస్థాగతంగా ఏంది మమేకం కావాలి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలి చేసిన పరిస్థితి కనబడ్డది ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి మీకు తెలుసు లేదో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా మంది చెప్తారు కానీ వాస్తవికంగా కాంగ్రెస్ పరిస్థితి ఏందో నేను చెప్తా ఐను ఇక్కడ కాంగ్రెస్ బిజెపి దాంతో పాటుగా రైట్ ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను అయిన తెలంగాణలో కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా ఉపయోగిస్తా అని చెప్పింది నేనేమంటున్నా అంటే ఒక మగధీర సినిమాను ఒక బాహుబలి సినిమా తీసినాం అలాంటి సినిమానే మళ్ళీ తీయాలనుకుంటే ఆ ఫార్ములాలో ఎంతో కొంత వైవిధ్యత ఉంటే సక్సెస్ అవుతుంది మీ అందరికీ గుర్తుందో లేదో మగధీర సినిమా వచ్చిన తర్వాత ఒక సినిమా వచ్చింది బద్రీనాథ్ అనుకుంటా బహుశా ఈ రెండు సినిమాలు మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటి అంటే మగధీర సినిమా ఫార్ములానే బద్రీనాథ్లో కూడా ఉపయోగించారని అప్పటి ఆడియన్స్ అయితే చెప్పిళ్ళు దీంట్లో వైవిధ్యం లేకపోవడం వల్లనే దీంట్లో ఓటమి పాలైందా ఏమైంది అనేది మీ అందరికీ తెలుసు వైవిధ్యం ఉండాలి అనేది ప్రధా ప్రధానంగా కనబడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమంటున్నానంటే కర్ణాటక సంబంధించిన ఎన్నికలలో ఖచ్చితంగా మేము గెలిచినాం సో కర్ణాటక ఫార్ములానే మేము ఇక్కడ ఉపయోగిస్తాం తెలంగాణలో కూడా మేము అధికారంలోకి వస్తామని ఎవరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు అయితే తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి కర్ణాటక సాంప్రదాయాలు కర్ణాటక రాజకీయాలు తెలంగాణలో ఉన్నాయనేది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే కర్ణాటక రాజకీయాలకు సంబంధించి స్టాంప్ క్యాంపెయినర్గా ఉన్న డికే శివకుమార్ అన్ని ఏంది జిల్లాలకు తిరిగి నియోజకవర్గాలకు తిరిగి ప్రచారం చేయడం ఒకేత్తతే ఇక్కడ ఆర్థిక అంగబలంతో పాటుగా మరొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తన యొక్క ప్రాబల్యాన్ని అక్కడ పెంచుకోగలిగిందో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ అలాంటి ఫార్ములానే ఉపయోగించి అధికారంలోకి వస్తుంది చాలా చాలామంది చెప్తున్నారు సో నేనేమంటున్నా అంటే ఒక సినిమా హిట్ అయితే అదే సినిమాని ఇక్కడ వర్కౌట్ చేస్తే దాంట్లో వైవిధ్యం లేకపోతే ఆ సినిమా హిట్ అవుతుందా కాదా అనేది ఉదాహరణకు మీకు సినిమా కూడా చెప్పిన దీనికి సంబంధించి ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది దాంతోపాటు ఏంటంటే బీజేపీకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఏం చేస్తున్నది అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ ఎట్లున్నది అనేది చాలా మంది కూడా చేస్తున్న పరిస్థితి నేనేమంటున్నా అంటే ప్రచార ఆర్భాలకు పోయి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే పరిస్థితి కాంగ్రెస్ కు రావద్దు అనేది నేను కోరుకుంటాను ఇక్కడ ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఇక్కడ దీనికి పెద్దగా మైనస్ ఏం గాలే కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక తప్ప మిగతాదంతా కూడా గతంలో బీజేపీ పార్టీ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది దాంట్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు అనేది మరో అంశం ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఇది గెలవబోదు కేసీఆర్ మీద వ్యతిరేకత ఆ పూర్తి స్థాయిలో ఉన్నది అంటే కేసీఆర్ కు సంబంధించి నమ్మే పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు లేవు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ఈ పెద్ద మనిషి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఒకటి నుండి రెండు వేల తొమ్మిది వరకు కేసీఆర్ యొక్క రాజకీయం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి తన యొక్క రాజకీయ చాణక్యం చాలా విభిన్నంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు ఈ మూడు దఫాలుగా కూడా మీరు రాజకీయ పరిస్థితులను ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఎవరికీ ఎక్కువ కాదు ఎవరికి ఎక్కువ తక్కువ కాదు అనే విధంగా మూడు పార్టీలు కూడా తమ తమ యొక్క వ్యూహాలను చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఇచ్చిన ఈటల రాజేందర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ కు సంబంధించిన లొసగులు తెలుసు ఏ విధంగా వెళ్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందో అనేది కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన పెట్టిల్ అనేది ఒక అంశం దాంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ముఖ్యంగా కూడా మనం చూడాల్సింది ఏంటంటే దాంట్లో కూడా ఏకంగా నరేంద్ర మోడీ సభ సాక్షిగా కూడా ఈటల రాజేందర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఇది ఎవరికి గుర్తున్నా లేకున్నా మీ అందరికీ కూడా గుర్తున్నా ఏంది అంటే ఈటల రాజేందర్ సంబంధించి జరిగిన ఎపిసోడ్లలో కొన్ని అంశాలు కూడా మీరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏంది అంటే ఈటల రాజేందర్ సంబంధించి ఊరుగల్లు సభ వేదికగా కేంద్రం కూడా సహకరించాలి అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి మీరు కనుక మద్దతు తెలితే మేము ఎంత పోరాటం చేసినా కూడా ఓటమి పాలవుతాం కాబట్టి మీరు కూడా మద్దతు తెలిపాలి అంటూ కూడా ఈటల రాజేందర్ అక్కడ చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయంట సో మూడు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది కాదంటే కాంగ్రెస్ పార్టీలో జరిగిన మార్పులు చేర్పులు ఏంది అంటే అప్పుడు బహిరంగంగా బాహాటంగానే ఏంది అంటే తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది ఇప్పుడు అలాంటిది ఏదీ లేదు రెండోది ఏందంటే ఏదైనా జరిగితే భవనం ఇతరత్ర కూడా ధర్నాలు చేసేది అది కాస్త తగ్గి కేవలం మునుగోడుకు సంబంధించిన పాల్వాయి స్రవంతి తన అనుచరులతోనే గాంధీ భవన్ మెట్ల మీద కూర్చున్నది దాంతో పాటు ఏంది అంటే ఇళ్ళ జరగాల్సిన ఎపిసోడ్లన్నీ బీజేపీ పార్టీలో అంతర్గత కుమూలాలే జరుగుతున్నాయి అంత మించి ఏం లేదు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎట్లున్నది అట్లనే అది శబ్దంగానే ఉన్నది కాదంటే ఇళ్లకు సంబంధించిన కొంతమంది నేతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంతమంది టికెట్ ఆశించి ఇతర పార్టీలోకి వెళ్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అంతకు మించి వేరే జరుగుతలేదు మరి నేను చెప్పినట్టుగా కర్ణాటకలో సినిమా హిట్ అయితే అదే సినిమా తెలంగాణలో హిట్ అవుతుందా అంటే వేచి చూడాల్సిన ధోరణి ఉంది ఎందుకంటే స్ట్రాటజీ వేరుంటుంది ఏ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ అయినా వేరుంటుంది సో ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక ఉమ్మడి పౌర స్మృతిని అంగీకరించం అది ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం భిన్నత్వంలో ఏకత్వానికి భంగం బిల్లును వ్యతిరేకిస్తామని కేటీఆర్ సారీ కేసీఆర్ స్పష్టీకరణ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడు దాని పక్కనే ఇంకో అంశాన్ని చూడండి ఉమ్మడి పౌరస్మృతిని అడ్డుకోండి కేసీఆర్ను కోరిన ఓవైసీ తదితరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తూనే ఇక్కడ జరుగుతున్న మతాల మధ్య జరుగుతున్న చిచ్చులు కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కనవసా ఉంది మన స్కూలు ఎడ్యుకేషన్లోకి ఒక్కసారి వెళ్తే అది ప్రభుత్వ పాఠశాల గవర్నమెంట్ గవర్నమెంట్ పాఠశాల అందరికీ ఒకే రకమైన యూనిఫామ్ ఉంటుంది మీ అందరికీ గుర్తుందో లేదో చాలా క్లియర్ కట్గా గుర్తున్నారు ఈ రోజు ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓవైసీ ఏది చెప్తే కేసీఆర్ అదే ఇన్నాడా అనేది కూడా ఒకటి చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతి అంగీకరించమని కుండ కుండ బద్దలు కొట్టింది అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నాడు ఇది కేసీఆర్ యొక్క వ్యక్తిగత అభిప్రాయం కూడా దానిలో తేల్చి చెప్పిన పరిస్థితి ఇటు ఓవైసీ రిక్వెస్ట్ చేసినంత మాత్రానే ఇక్కడ బంద్ పెట్టినా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక జిల్లా రాజకీయాలు మాట్లాడుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా చేసిన మొత్తానికి ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పదికి పది స్థానాలు ఏ విధంగా గెలవాలి పదికి పది స్థానాలు గెలవాలంటే ఎలాంటి వ్యూహాలు చేయాలి పదికి పది స్థానాలలో ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలనేదే ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ని గద్దె దించేందుకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇటు నల్గొండలో కానీ ఖమ్మంలో కానీ తన యొక్క ఎంతో కొంత ప్రభావం చూపుతారనేది అనేది ఆశించిన పరిస్థితి మొత్తానికి ఖమ్మంలో పదికి పది స్థానాలు గెలుపొందుతామంటూ కూడా చెప్పిన పరిస్థితి మరి ఏం జరుగుతుంది ఆ ఖమ్మం రాజకీయాలకు సంబంధించి ఎట్లుంటాయి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి పాటుగా మరొక అంశం ఇక కుండపోత వర్షాలతో ఢిల్లీ అతల కుతం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక నిలిచిపోతున్న నీరు అసాధారణ వర్షాలను తట్టుకునే పరిస్థితి కూడా లేదు ప్రజల విమర్శలపై సీఎం కేజ్రీవాల్ సమాధానం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది నేను చెప్పలే చినుకు పడితే చిత్తడయ్యే సిటీలు బెంగళూరు కానీ ముంబై కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఇంకా ఏ చాలా సిటీలు ఉన్నాయి ఈ సిటీలలో ఏంటంటే చినుకుబడితే చిత్తడయ్యే నగరాలు ఇవన్నీ పల్లెటూరులో పోయి ప్రశాంతంగా అది కుండపోత వర్షాలు వచ్చినా ఎక్కడ నీళ్ళు ఎక్కడ పోతాయి కానీ సిటీలో అలాంటి పరిస్థితులు ఎప్పుడో పురాణ పూలుకు సంబంధించిన నైన్టీన్ ఫార్టీ సెవెన్కు తర్వాత వచ్చిన డ్రైనేజీ వ్యవస్థ తప్ప ఇక్కడ కొత్తగా మనలు చేసింది ఏం లేదు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థను మార్చింది ఏం లేదు అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు Ластови шаливани. ఏంది అంటే కుండపోత వర్షాలతోనే ఢిల్లీ అతలా కుతలం నిజమే అని చెప్పడంలో ఇంకా ఎలాంటి డౌట్ కూడా లేదు మిత్రుల మీ అందరికీ కూడా ఇది వాస్తవమైన విషయం రైట్ ఇది ప్రజా వెలుగు దినపత్రిక మన దినపత్రికలలో వచ్చిన ప్రధాన అంశాలకు సంబంధించి మీకు వివరించే ప్రయత్నం అయితే చేశాను ఇక మరో దినపత్రికకు వెళ్లే ముందు దయచేసి నేను చెప్తున్నా ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా లైక్ చేయండి పూర్తి స్థాయిలో కూడా లైక్ చేయండి ఇక్కడ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే మన వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని విషయాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి ఎక్కడైనా కూడా మీరు మర్చిపోకండి ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి దాంతో పాటుగా ఇక్కడ సబ్స్క్రైబ్ కూడా చెప్పండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుందో కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం